ఓపెన్ టాక్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో అధికారులు అంటే ఐఏఎస్లు గానివండి ఐపిఎస్లు గానివండి కోర్టు మెట్లు తొక్కడం ఒక సాధారణ విషయంగా మారింది. అయితే కోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది. మనం చిన్నప్పుడు బడికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి రోజు అల్లరి చేస్తూ రోజు ఒక వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి, తన పేరు అల్లరి చేసిన వ్యక్తిల పేరు ఉందనుకోండి, టీచర్ ఏమంటారు, ఏంట్రా రోజు నువ్వే అల్లరి చేస్తున్నావు, ఇంత అల్లరి చేస్తే అలా నిన్ను భరించడం మాకు కష్టమైపోతుందని చెప్పి టీచర్లు అంటూ ఉంటాం. మనం చిన్నప్పుడు బడిలో జరిగేది ఇవన్నీ మనం చూసిన విషయాలే. సో అలాంటి ఘటనే ఒకటి కోర్టులో జరిగింది ఇప్పుడు. అయితే ఈ అల్లరి చేసిన పిల్లల స్థానంలో ఇప్పుడు ఐఏఎస్ అధికారులు నిలబడ్డారు. దీంతో కోర్టు ఏమందంటే రోజు మీ మొహం చూడాలంటే మాకే చిరాకేస్తుందని చెప్పి ఒక విధంగా ఇది ఖచ్చితంగా వారికి అవమానంగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే స్వయంగా ఉన్నత న్యాయస్థానమే రోజు మీరే వస్తున్నారు కోర్టు దగ్గరని కేసులో చూసి చూసి మాకే అసహ్యం వేస్తుందని చెప్పి ఆ విధంగా వ్యాఖ్యానించడం, చిరాకేస్తుందని చెప్పి వ్యాఖ్యానించడం అనేది ఒక విధంగా అవమానమే. అది అంటే మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. పోతే అసలు విషయానికి వస్తే కోర్టు ధిక్కరణ కేసులో ఎవరైతే ద్వివేది ఉన్నారో ఆయనను రావత్తు వీరిద్దరూ కూడా దాదాపు 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరయ్యారట. మరి వాస్తవానికి ఇది తప్పే కదా. కోర్టు ధిక్కరణ కేసు ఎప్పుడు అవుతుంది? కోర్టు చెప్పిన పని మీరు చేయకపోతే అది ధిక్కరణ కేసు అవుతుంది. మరి కోర్టు చెప్పిన పని మీరెందుకు చేయటం లేదు? కోర్టు ఆదేశాలు ఫైనల్ కదా, కోర్టు ఆదేశాలు పాటించాలని మీకు తెలుసు కదా, మీరు చదువుకునే వచ్చారు కదా, మరి ఎందుకని పాటించకుండా 70 ధిక్కరణ కేసుల్లోకి మీరు వెళ్ళారు? ఏదో ఒకటి రెండు అంటే సరే సమయానికి చేయలేకపోవడం వల్ల వేరు వేరు కారణాలు ఉన్నాయి అని చెప్పి మనం సర్దుకుపోవచ్చు, కానీ 70 ధిక్కరణ కేసులా? దేశంలో ఎక్కడైనా ఉందా? ఆ విషయం కూడా చెప్పింది, దేశంలోనే అత్యధిక కోర్టు ధిక్కరణ కేసులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని. అంటే ఈ అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీరిద్దరిని మాత్రమే మనం అంటాం కాదు, అనేక మంది ఉన్నారు. అయితే వీరిద్దరు నిన్న సమయం అంటే వాళ్ళ టైం పోగాక నిన్న కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది అనుకోండి, అది వేరే విషయం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశంలోనే కోర్టు ధిక్కరణ కేసులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువని స్వయంగా కోర్టే చెప్పింది. మా ఆదేశాలంటే మీకు అంత బరి తెగింప, మేమంత చులకన అయిపోయామని చెప్పి నిన్న కోర్టు వ్యాఖ్యానించింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎవరు తీసుకొచ్చారు ఆ పరిస్థితికి? ఎందుకు కోర్టు చెప్పిన పనులు అధికారులు చేయటం లేదు? దీని మీద చర్చ జరగాలి ఖచ్చితంగా. ఎందుకు చేయరు అధికారులు? కోర్టు చెప్పింది లేదు, మీకు ఆ కోర్టు ఆదేశాలు కుదరలేదు అనుకోండి, మీరు పైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవటమో లేదా పైకోర్టులో మీ వాదనలు వినిపించుకోవడమో చేయాలి కదా. అలాంటిది ఏమీ చేయకుండా ఒక గడువు ఇచ్చి ఈ గడువులాగా చేయాలని చెప్పి కోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు చేయకుండా నిర్లక్ష్యం చేయటం అంటే అది న్యాయస్థానాన్ని అవమానించడమే. సో దీనికి సంబంధించి అసలు పూర్తి వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రోజు మిమ్మల్ని చూడటానికి చికాకేస్తుందని చెప్పి ఎవరు వ్యాఖ్యానించారయ్యా అంటే ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా ఏం వ్యాఖ్యానించిందో చూడండి ఒకసారి. కోర్టు ఉత్తర్వులంటే బరి తెగింప, అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం, దేశంలోనే ధిక్కరణ కేసులు ఇక్కడే ఎక్కువని వెల్లడి ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది రావత్తు 70 కేసుల్లో హాజరు కావడంపై విస్మయం, ఒక విధంగా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. మీరు 70 కేసుల్లో హాజరయ్యారా? 70 కేసుల్లో మీరు కోర్టు ఆదేశాలను పాటించలేదా? ఇదేంట్రా బాబా అని చెప్పి కోర్టు కూడా ఒకంత ఆశ్చర్యం విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. సో అసలు మ్యాటర్లోకి వెళ్తే కోర్టు ధిక్కరణ కేసుల్లో తరచూ న్యాయస్థానాలు మెట్లెక్కుతున్న ఉన్నతాధికారులపై హైకోర్టు మండిపడింది. రోజు మిమ్మల్ని చూడటానికి న్యాయస్థానానికే చికాకు పుడుతుందని చెప్పి శుక్రవారం విచారణకు హాజరైన పంచాయతీరాజ్ పూర్వ ముఖ్య కార్యదర్శి, ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, అంటే ఇటీవల కాలంలోనే ఆయన వ్యవసాయ శాఖ మారారు పంచాయతీరాజ్ శాఖ నుంచి. సో గోపాలకృష్ణ ద్వివేది మొదటి వ్యక్తి, అయితే రెండో వ్యక్తి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఆ రావత్తు. వీరిద్దరిని ఉద్దేశించి ఈ హైకోర్టు ఈ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఇద్దరు అధికారులే సుమారు 70 కోర్టు ధిక్కరణ కేసుల్లో వాజ్యాల్లో ఆ న్యాయస్థానం ముందు హాజరయ్యారని గుర్తు చేసింది. ఏమిటి పరిస్థితి అని విస్మయం వ్యక్తం చేసింది. దేశంలోనే మిగతా హైకోర్టులతో పోలిస్తే ఏపీ హైకోర్టులోనే ఎక్కువ సంఖ్యలో ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నాయని చెప్పడానికి సంకోచించడం లేదని చెప్పి తేల్చి చెప్పింది. అంటే చివరిగా అంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నదే,
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని చెప్పి చెప్పడానికి మేమే సంకోచించడం లేదు, మాకేమీ అభ్యంతరం కూడా లేదని చెప్పి నిర్మమాటంగా చెప్తున్నామని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది. అంటే నర్మగర్భ వ్యాఖ్యలు అంటారు చూసారా, సో ఆ విధంగా కోర్టు ఆ వ్యాఖ్యానించడం జరిగింది. సో అధికారులు కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని తప్పుపట్టింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించాకే న్యాయస్థాన ఉత్తర్వులు అమలు చేస్తున్నారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతుందని చెప్పి వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేంతనమా లేక ఏమవుతుందిలే అని బరితెగింప అని తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. సో కోర్టు ఏమని చెప్తుందంటే ఇక్కడ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడైతే నోటీసులు ఇచ్చామో అప్పుడు పనులు చేస్తున్నారు. అంటే కోర్టు మేము ఒకసారి మీరు రండి ఈ దిక్కన కేసులో మీరు వచ్చి మాకు వివరణ ఇవ్వాలంటే అప్పటికప్పుడు ఆ పని చేస్తున్నారు. సో ఆ విషయం కూడా గుర్తు చేసింది కోర్టు. అంతే అంటే కోర్టు ఆదే అందుకనే చివరిలో ఏం చెప్పింది, కోర్టు ఆదేశాలంటే భర్తీ తెగింప లెక్కలేంతనమా లేకపోతే ఏమేమవుతుందిలే అని చెప్పి నిర్లక్ష్యమా అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటి అంటే ఏదన్నా సందర్భంలో ఒక సందర్భంలో కోర్టు ఒక వ్యాఖ్య చేసింది అనుకోండి లైట్ తీసుకోవచ్చు ఏదో ఒక సందర్భంలో, కానీ 70 కోట్లు కోర్టు దిక్కన కేసుల్లో హాజరయ్యారు మిమ్మల్ని చూడాలంటేనే మాకు చిరాకేస్తుంది, రోజు మీ మొహాలే కనపడుతున్నాయని చెప్పి అంటే రావడానికి మీకు ఇది లేకపోయినా మిమ్మల్ని చూడటానికి మాకు సిగ్గేస్తుంది చిరాకేస్తుందని చెప్పి కోర్టు వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ అంటే ఒక విధంగా అధికారులందరూ కూడా సిగ్గుపడాల్సిన అవసరం వచ్చింది. ఇది ఈ అధికారులే కాదు అనేక మంది హాజరయ్యారు అనుకోండి, సో ఎక్కువ సంఖ్యలో హాజరైంది మాత్రం వీరిద్దరే. సో ఈ పరిస్థితి ఎవరు కల్పించారు అంటే వెనకమాల రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మీరు పనులు చేయట్లేదు అనుకోండి అంతిమంగా ఫలితం అనిపించేది ఎవరు, మీరే. రాజకీయ నాయకుడికి ఏముంది, బాగానే ఉంటాడు పైన ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టరో సీఎంఓ ఏదో అంటారు, ఓహో పలానా పెద్ద వ్యక్తి చెప్పాడు కదా మనకెందుకులే అని చెప్పి మీరు కామ్గా ఉన్నారనుకోండి, అది కోర్టు దిక్కన కేసు అయింది అనుకోండి, తర్వాత ఎవరు ఎవరిని పిలుస్తున్నారు, మీకు పనులు చేయొద్దు అన్నవాడిని పిలుస్తున్నారా మిమ్మల్ని పిలుస్తున్నారా, మిమ్మల్నే పిలుస్తారు, మీరే వివరణ ఇవ్వాలి. గతంలో కూడా మనం చూసాం కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కూడా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారి మీద సస్పెన్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే కోర్టుకు రమ్మంటే కోర్టుకు రమ్మని నోటీసులు ఇస్తే ఆరోగ్యం బాగాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసి తర్వాత దొరికిపోయాడు. దొరికిపోతే కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది, మనం ఆల్రెడీ దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. సో అంటే ఇలాంటి పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రాజకీయ నాయకుల ఒత్తిడి అని చెప్పొచ్చు. కానీ అంతిమంగా నష్టపోయేది మాత్రం పాపం ఉన్నత చదువులు చదువుకుని ఏదో చేయాలని ఆశతో సివిల్ సర్వీసెస్లోకి వచ్చి ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. సో కోర్టుకి ఏమి జాలి దయ ఉండవు కదా, కోర్టు చెప్పిన ఆదేశాలను పాటించినప్పుడు ఖచ్చితంగా కోర్టు వేసే శిక్షను అనుభవించాలి తప్పదు, ఎందుకంటే అది ఒక రాజ్యాంగం చట్టం మనకి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. కోర్టుకే కోర్టునే లెక్క చేయనప్పుడు ఇంకెవరిని లెక్క చేస్తారు అధికారులు. సో ఇది దీనికి సంబంధించి ఇంకొక పేపర్లో కూడా ఇంకొక న్యూస్ వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది కూడా దానికి సంబంధించిందే, 70 ధిక్కరణ కేసుల్లో మీరిద్దరే, తరచూ మిమ్మల్ని చూడాలంటే చికాకు వస్తుంది. ద్వివేది రావత్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, దేశంలోనే ఏపీ హైకోర్టులో ధిక్కరణ కేసులు ఎక్కువ, కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా లేక భరితెగింప, హాజరు ఆదేశిస్తేనే ఉత్తర్వులు అమలు చేస్తారా, ఇలాగైతే మొదటి రోజే హాజరుకు ఆదేశిస్తాం, ఉపాధి బిల్లుల చెల్లింపులో జాప్యం కేసులో వ్యాఖ్యలు. అంటే ఈ వాస్తవానికి కేసు దేనికి సంబంధించి వచ్చిందంటే ఉపాధి హామీకి సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఏదైతే జాప్యం జరిగిందో ఆ సందర్భంగా వచ్చిన కేసు విచారణలో వాదిస్తూ ఏమంటుందంటే ఒకవేళ మేము ఆదేశి ఉత్తర్వులు ఆదేశించి మీరు రావాలని ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే మీరు అమలు చేస్తామంటే మేము మొదటి రోజే మిమ్మల్ని కోర్టుకు రమ్మని ఆదేశాలు ఇస్తాం కదా, అలాగైతే పనులు తొందరగా అయిపోతాయి కదా, ఎందుకంటే కోర్టు రమ్మన్న ప్రతిసారి మీరు ఆ పని చేసేస్తున్నారు కోర్టుకి వెళ్ళడం ఎందుకులే అని చెప్పి, అలా అయితే మేము మొదటి రోజే మిమ్మల్ని రమ్మని ఆదేశాలు ఇస్తామని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించి సో ఇక్కడ కోర్టు హాల్లో రావత్తు గోపాలకృష్ణ ద్వివేదిని చూసిన న్యాయమూర్తి ఈ నెల 2న విచారణకు వచ్చారు, మళ్ళీ ఈ రోజు వచ్చారు, అసలు ఎన్ని కేసుల్లో కోర్టుకు హాజరై ఉంటారని వారి తరపు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సుమారు 60-70 కేసుల్లో ఈ ఇద్దరు అధికారులు హాజరై ఉంటారని చెప్పి జేపీ బదిలిచ్చారు. అంటే ప్రభుత్వ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని బదిలిచ్చారంటే ఒక 60-70 కేసుల్లో హాజరై ఉంటారని చెప్పారు. వాస్తవానికి ఈయన విచారణకు వచ్చినప్పుడు మొన్న 2వ తారీఖుని చూశారు, మళ్ళీ ఇప్పుడు చూశారు.
सो वे अड़गर इधर मोने वो मल्ल वो रोज व्यवधि में असल वीलू के हाजराई उपी प्रभु तरफ लायर ने अड़ते अरवे डेबे के हाजराई उपी चप्पन जरिए पिटिशनर को यह जनवरी 23 सोम चल न्यायमूर्ति स्पंदू को उत्तर अलवा प्रकार उल्लंघि अंके इन सारू हाजर कावासी वस्तु कोर्ट को रम्मान आदेश पिटिशनर सोम चल गुर्तार वी विवरण इव्वाल न्यायस्थान आदेशिस्ते कोर्ट उत्तर अमल अधिकार उद्देश्य प्रती कोर्ट धिक्करण केस मोदी विचारण हाजर आदेश अटे मे प्रती सारी मे आदेश तरह पनारा अलाइए मे मोदी रोजे मिम्मेल्ल कोर्ट को रहा आदेशिस्टी को जरिए बिल्लूल चलो ईदे जाप्या एवं बाध्यता वह निदीशार कोर्ट उत्तर एमने भ्रम अच्छी उड़ोदी हेच्चार गोपालकृष्ण द्विवेदी बदली साफ्टवेर तेजुक समस्या एर्पड़न अंटे कोर्ट अंत तमक गौरव उपी चुन जरिए अंत इकनारे साफ्टवेर समस्या अभी मैं अंतर नमसक्यो मन को अर्थ काव अड़ आयने ईदे बिल्ल चलिया अंत यह प्रभुत्म दादा नागे कदा चल मेरी ईने साफ्टवेर अपडेट कॉलेदनारे सर अभी वेरे विषय इकोर आ विवरण पर न्यायमूर्ति स्पंदू गौरव उंटे बिल्लू चल रुप इरव जनवरी न्यायस्था चप्पना वैंने अमल एपी आनलाइन लीगल केस मॉनिटरिंग सिस्टम द्वारा ये केस उत्तर वेलबड़ाई वाट अमल चेयरने अंशालू अधिकार सवेश चर्चितुरा अ प्रश्न सवेश जड्ल चर्चा का हेतु पलू सो एमनारे मेरेदो चुत निजंगा चतशुद्धुटे मैं 2022 जनवरी बिल्लू चल आदेश कदा मेरे एन क्या 2023 जनवरी वचना बिल्लू चलदनि चपेटा जरिए अंत का आनलन चूस कोर्ट उत्तर अंदर उठाई वाट टाइम डेट तो सह उ कदा ये चलें उत्तर इच्छा मेरे वाटू अधिकार मध्य चर्चितुरा वाटी पट्टुकोरा अभी प्रश्न जरिए सो अंत वास्तव में यायस्था वीर पैने का इलावर कोर्ट धिक्करण केस हाजरो वारीद असंतप्ति व्यक्तमें वीरिदर एदी आज माटडक मन కాబట్టి ఇప్పటికైనా సో అధికారులకు చెప్పదల్చేది ఏంటంటే మీరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి లేదా ఏదో స్వప్రయోజనాల కోసం ఆశపడి ఎందుకంటే కొంతమంది స్వప్రయోజనాల కోసం కూడా ఆశపడి ఉత్తర్వులు అమలు చేయకుండా ఉంటారు స్వప్రయోజనాలు అంటే మనకు తెలుసు కదా సో కాబట్టి వాటికి ఆశపడి ఉత్తర్వులు అమలు చేయకపోవచ్చు వేరు వేరు కారణాలతో కానీ అంతిమంగా మీరు న్యాయస్థాన ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి న్యాయస్థాన చివాట్లు మీరు తినాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అధికారులు మీరు ఐఏఎస్ చదువుకొని వచ్చారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు అలాంటి మీరే ఇలాంటి కేసుల్లో ఇరుక్కుపోతే ఇలా న్యాయస్థానాల ముందు చివాట్లు తింటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో సో ఇప్పటికైనా ఈ ఐఏఎస్ అధికారులు గానివండి ఐపిఎస్ అధికారులు గానివండి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గతంలో ఆ డీజీపీ గారు కూడా స్వయంగా కోర్టు మెట్లు ఎక్కారు కోర్టులో పుస్తకం ఏదైతే ఈ ఐపీసీ పుస్తకం ఉందో ఆ లాండ్ ఆర్డర్కి సంబంధించిన పుస్తకాన్ని స్వయంగా న్యాయమూర్తి డీజీపీతో చదివించాడు సో అలాంటి పరిస్థితి వచ్చిన పరిస్థితి మన రాష్ట్రంలో సో ఎప్పటికైనా అధికారులు కొంచెం కళ్ళు తెరవాలి కోర్టు ఆదేశాలు విన్న తర్వాత కోర్టు వ్యాఖ్యలు విన్న తర్వాత అయినా అధికారులు కళ్ళు తెరవాలి మీరు రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గొద్దు కోర్టు ఆదేశాలను అమలు చేయండి వారి గురించి మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి మా యొక్క మనవి